కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు 2014 ముందు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారు. ఎందుకంటే ఈ సామాజిక వర్గం కూడా ఎప్పటి నుంచో ఆర్థికంగా వెనకబడి ఉన్నాం. ఇందులో పేదవాళ్ళు ఉన్నారు, ఓట గడవన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చదువుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఇతర విషయాల్లో కూడా కొంత వెనుకబడితనం ఉంది అనే ఉద్దేశంతో అప్పటి ఎన్నికలకు ముందు ఆయన ఈ సామాజిక వర్గానికి కూడా రిజర్వేషన్స్ కల్పించాలి, నేను అధికారంలోకి వస్తే కల్పిస్తానికి ప్రయత్నం చేస్తాను కల్పిస్తాను అని చెప్పారు. అదేకాకుండా కార్పొరేషన్ కూడా కాపు సామాజిక వర్గానికి ఏర్పాటు చేస్తాను, దానికి కొంత నిధులు ఇస్తాను, ఆ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలని యువకులకు కానీ ఇతరితర స్కిల్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి యువకులకు కానీ మరి పరిశ్రమలు పెట్టుకునే తనకి అవకాశం ఉండేటట్టుగా కూడా, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పాడి పశువులను కొనుక్కొని మరి వాటి ద్వారా జీవనోపాధి కలగడానికి అవకాశం కూడా ఈ కార్పొరేషన్ ద్వారా కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఆ ఎన్నికలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేయటం మరి మొదటి 1-2 సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రం ఉండటం మూలంగా ఆయన కొంత అనుకున్న మేర నిధులు ఇవ్వలేకపోయినా తర్వాత 3 సంవత్సరాలు కూడా 1000 కోట్ల చొప్పున నిధులు ఇవ్వటం, దానివల్ల అనేక వేల మంది విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థులకు 15 లక్షల రూపాయల చొప్పున సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వటం మరి చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా దానివల్ల కలిగింది. అలాగే రిజర్వేషన్స్ విషయంలో కూడా ఆయన చాలా పట్టుదలతో ప్రతి ఒక్క మీటింగ్లో కానీ ప్రతి ఒక్క భావనాడులో కానీ ఖచ్చితంగా ఈ సామాజిక వర్గానికి బీసీలకు ఇబ్బంది లేకుండా బీసీ వర్గాలకు నష్టం జరగకుండా వాళ్ళని అందరినీ కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళకి నష్టం లేదు అనేటువంటి నమ్మకాన్ని కలిగించి ఈ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ కల్పించడానికి ఆయన శత విధాల ప్రయత్నం చేసి మరి శాసనసభలో, ఎందుకంటే ఇది రాష్ట్ర పరిధిలో కాదు కేంద్ర పరిధిలోది, రాష్ట్ర శాసనసభలో అన్ని వర్గాల్ని అన్ని బీసీ నాయకుల్ని సంఘాలని ఒప్పించి శాసనసభలో తీర్మానం చేసి ఈ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ కావాలి అనేటువంటి పట్టుదలతో ఆయన తీర్మానం చేయించి శాసనసభలో కేంద్రానికి పంపించి వెంటనే ఈ యొక్క తీర్మానాన్ని మీరు అమలు చేయండి, దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని తయారు చేయండి అని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడినటువంటి మరి ఓసీ కులాలకి 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక ప్రతిపాదన చేసింది. ఆ దీనిలో మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆ 10%లో ఓసీల్లో ఎక్కువ సంఖ్యాబలం ఉన్నటువంటి కాపులు ఉన్నారు కనుక, రెడ్లు ఉన్నారు, కమ్మారు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వయసులు ఉన్నారు, వీళ్ళ రాజులు ఉన్నారు, వీళ్ళందరికన్నా కూడా ఓసీలుగా ఉన్నటువంటి కాపులు ఈ సామాజిక వర్గం మరి సంఖ్యాబలం ఎక్కువ, వీళ్ళు ఎక్కువగా ఉన్నారు కనుక ఆ 10%లో 5% వీళ్ళకి ఇవ్వటం న్యాయం అనే ఉద్దేశంతో 5% రిజర్వేషన్స్ కాపులు కల్పిస్తూ జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఇవాళ మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దీన్ని అమలు చేయవలసిన బాధ్యత ఇవాళ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల ముందు కాపు సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్స్ విషయంలో కానీ అలాగే కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేస్తాను కానీ ఎప్పుడూ ఆయన చెప్పలే. రాష్ట్రం తిరుగుతున్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన చాలామంది మీ యొక్క, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ యొక్క సామాజిక వర్గాన్ని గురించి చెప్తున్నారు, మీరేం చెప్తారని అడిగినప్పుడు ఆయన నేను రిజర్వేషన్స్కి వ్యతిరేకం, ఎందుకంటే ఇది అమలు చేయలేం మన వల్ల కాదు అని నిరాకాటంగా మొహమాటం లేకుండా చెప్పేసిన వ్యక్తి. ఆయనకి మరి ఈ సామాజిక వర్గం మీద ఎంతవరకు అభిమానం ఉందో నాకైతే తెలియదు, కానీ ఆయన చర్యలు ఇవాళ
మరి ఆయన ఆ రోజున చెప్పారు పాదయాత్రలో, నేను దీనికి వ్యతిరేకం, ఇది జరిగేది కాదు, నేను దీని గురించి ఏమీ చెప్పను, ఈ సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ ఇస్తానని నేను చెప్పలేను, నా వల్ల కాదు అని చెప్పేశారు. అయినా ఇవాళ మరి కొంతమంది సామాజిక వర్గంలో కూడా ఆయనకు కూడా ఓటేసి గెలిపించారు, ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏదైతే 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు ఈ సామాజిక వర్గానికి కల్పించారో దాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఆయన మీద ఉంది. ఎందుకంటే ఈ సామాజిక వర్గం అనేక సంవత్సరాల నుంచి వెనుకబాటుతనంతో ఉంది, మరి చిరకాల వాంఛ ఇవాళ తీర్చవలసిన బాధ్యత ఈయన మీద ఉంది. మొన్న శాసనసభలో మాట్లాడుతూ కూడా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు చెప్పండి అమలు చేస్తారా లేదా అంటే డొంక తిరుగుడు సమాధానం చెప్పారు, కానీ ఆయన ఎక్కడ స్ట్రెయిట్ అవే నేను ఎస్ ఈ 5% అమలు చేస్తానని చెప్పలేదు, ఇంకా చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి, ఇలాగ 5% ఇవ్వటం ఏంటి, ఎందుకు ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడాడు. తప్పితే ఆయన చివరి మాటల్లో ఎక్కడ కూడా ఈ సామాజిక వర్గానికి నేను రిజర్వేషన్స్ ఇస్తాను, 5% ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఓసీలకి వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఓసీలకి 10%లో 5% ఇస్తాను అనేటువంటి మాట చెప్పలేదు, కానీ ఆయన ఇప్పటికైనా మనసు మార్చుకుని మరి ఆయనకి ఈ సామాజిక వర్గం మీద ద్వేషం ఏమైనా ఉందేమో నాకు తెలీదు. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టడం మూలంగా వీళ్ళు అటు ఓటేశారనేటువంటి మనసులో ఏదన్నా బాధ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చు. అయినా కానీ ఆయనకు కూడా చాలా ప్రాంతాల్లో ఓటేసి ఇవాళ మరి 150 సీట్లు వచ్చినాయి అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా సీట్లు వచ్చినాయంటే ఈ సామాజిక వర్గం కూడా వైసీపీకి ఓటేశారు. అంచేత వైసీపీకి ఓటేసిన నాయకులకి మంత్రులకి వైసీపీ మంత్రులకి అయ్యా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని మీరు ఇంప్లిమెంట్ చేయించి వెంటనే ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు ఇవాళ అధికారంలో ఉన్నారు, మీరు చాలా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభావితం చేయగల స్థాయిలో డిప్యూటీ సీఎం కాడించి మీరు 4 మంత్రులు ఉన్నారు కనుక మీరందరూ వెంటనే దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ సామాజిక వర్గం నష్టపోయేటట్టుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవోని యథాతథంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయించి మీ నాయకుడి మనసు మార్చి ఈ సామాజిక వర్గం మీద ఆయనకి ప్రేమ కలిగేటట్టు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.